आयुर्वेदिक फ्लोरल फार्मसी यूनिट मारे वैदिक थेरपीस डेवलप इप्पुडु कोत्त प्रोडक्ट्स बायोवेदिक थेरपी सेंटर कोत्त प्रोडक्ट्स वच्चिंदि अदि फाइव एलिमेंट थियरी सृष्टि प्रपंच मोत्तं पंचभूत तत्वंतोने प्रपंचम एर्पडिंदनि पंचभूत तत्वाले प्राणान्नि प्राणशक्तिनि शरीरान्नि नडिपिस्तायनि అందరికీ తెలిసిన నిజమే. ఈ పంచభూత తత్వాల్లో ఏర్పడిన దోషం వల్ల ఎర్రర్ వల్ల మనకి జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు. ఈ పంచభూత తత్వంతో వచ్చిన జబ్బుల వల్ల ఎలా నివారణ చేయాలి, వాటిని ఎలాగ అరికట్టాలి అనే తత్వంతోనే మేము ఇది డెవలప్ చేశామండి. ఎందుట్లో ఏంటంటే పంచభూత తత్వాలు భూమి, వాటరు, అగ్ని, వాయువు ప్లస్ ఆకాశం ఈ ఐదు తత్వాల్లో మళ్ళీ వాటికి రిలేటెడ్ అయిన దోషాలు ఉంటాయి. తత్వాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, దానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా వచ్చే ఎర్రర్ వల్ల శరీరంలో జబ్బు ఏర్పడితే ఆ జబ్బు వీటిని అరెస్ట్ చేయకుండా జబ్బు తగ్గే విధానమే లేదు. ఎందుకంటే ఒక దోషం వల్ల ఒక మురుగు ఏర్పడుతున్నప్పుడు దాన్ని ఎంత తీసేసినా అది వస్తూనే ఉంటుంది శరీరానికి. అందుకని ముందు మూల కారణాలైన మూల పదార్థమైన ఈ ఎలిమెంట్ని సరిచేయటం అనేదే ముఖ్య ఉద్దేశం. ఈ ఎలిమెంట్కి సరిచేయడం అంటే ఎలాగంటే మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు కూడా పంచభూత తత్వాల గురించే చెప్పాయి. పంచభూత తత్వాల్లో ఏ తత్వం శరీరంలో ఏ అవయవానికి పనిచేస్తుందని కూడా చెప్పబడింది. పృథ్వీ తత్వం ఉంటే దానికి సంబంధించి శరీర కణాలు ఉత్పత్తి అంతా జరుగుతుంటుంది. అదే నీటి తత్వం ఉంటే రక్తాన్ని రక్తం శుభ్రం చేయటానికి, రక్తంలో ప్రాణశక్తి నిలబెట్టడానికి సంబంధించింది అయి ఉంటుంది. అదే అగ్నితత్వం ఉంటే తిన్న పదార్థాన్ని శక్తిగా మార్చి దాన్ని కణాలుగా తయారు చేసి శక్తిని అందించడం కణాలకి చేస్తుంటుంది. అలాగే మీకు వాయుతత్వం ఉన్నప్పుడు శరీరంలో అన్ని చోట్లకి శరీరాన్ని ప్రాణాన్ని ప్రవాహం చేసి ఎక్కడికి ఎంత కావాలో అది ఫోర్స్తోని తీసుకెళ్తుంది. ఆకాశతత్వం ఉన్నప్పుడు వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ శుభ్రం చేస్తూ విశుద్ధి చక్రకు రిలేట్ అయి ఉంటాయి. అలాగే ఈ పంచభూతాలకు కూడా పంచతత్వాలు కూడా రిలేట్ అయి ఉంటాయి, చక్రాలు కూడా రిలేట్ అయి ఉంటాయి. సో వీటన్నిటినీ కన్సిడర్ చేసి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే, ఒక జబ్బుని బ్యాలెన్స్ చేయాలంటే ఒక తత్వంలో ఉన్న దోషాన్ని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఈ మన శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఈ వీటికి సంబంధించిన హర్బ్స్, ద్రవ్యాలు చెప్పారు. మనకి పంచభూతాలకు సంబంధించిన పంచభూత ప్లాంట్స్ చెప్పారు, పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పదార్థాలు చెప్పారు, పంచతత్వాలకు సంబంధించిన పదార్థాలు చెప్పారు. ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఉన్న పదార్థాలను గ్రహించి వాటి తయారు చేసిన పదార్థం ఇది. అదే ఇప్పుడు మీకు పృథ్వీతత్వం ఉంది, అది పాడైనప్పుడు క్యాన్సర్స్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. కణాలు ఉత్పత్తి జరగదు, వీక్ అయిపోయి పిల్లలు ఇలాగ అవుతారు. సో దానికి సంబంధించిన తత్వం వాసన. వాసన తేడా ఉంటే ఆకలి అవ్వదు, ఆకలి అవ్వకపోతే శరీరంలో తినలేకపోతే పెరగదు, కణాలు ఉత్పత్తి కాదు. సో ఇలాగా దీన్ని తయారు చేయాలంటే ముందు వాసన అభివృద్ధి చేయాలి, ముక్కు బాగా ఉండాలి, ముక్కులో వాసన చూసి ఆకలి అవ్వాలి. అలాగే శరీరం ఆ తత్వం పృథ్వీతత్వం గట్టిగా ఉండడానికి అవ్వాలి. ఇది వీక్ అయినప్పుడు మెయిన్గా బేసిక్గా జబ్బులు వస్తాయి. వాటిని తయారు చేయడానికి పృథ్వీతత్వానికి సంబంధించిన చెట్ల ఆకులు, వాసనకి సంబంధించిన
మన వేరే పదార్థాలు ఇంకా వేరే రకాల ఫ్లవర్స్ ఈ మూడు ఈ నాలుగు కూడా కలిపి ఒక్కొక్క దానికి దానికి సంబంధించిన పదార్థంతో టీ తయారు చేయడం జరిగింది. ఇలాగా ఈ ఫైవ్ ఎలిమెంట్ కోసం ఫైవ్ డిఫరెంట్ టీలు తయారు చేసాం. ఇప్పుడు ఇది ఎర్త్ వాసన సరిగా లేదనుకోండి, సరిగా జబ్బు వచ్చింది అనుకోండి, ఈ టీని జస్ట్ చింపి నీళ్ళల్లో వేసి టీలాగా డిప్ చేయలాగా తాగిన ఇప్పుడు నీకు 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో మీ శరీరంలో తేడా అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అలాగా వాటర్ ఎలిమెంట్ ఉంది. వాటర్ ఎలిమెంట్లో ఏమవుతుందంటే మీకు మెనిస్ట్రల్ డిజార్డర్స్ నీటి శరీరంలో యొక్క నీటి తత్వం తేడా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాటర్ ఎలిమెంట్ తగ్గిస్తుంది. ఇండైజెషన్ వీటన్నిటిని ఫైర్ ఎలిమెంట్ తగ్గిస్తుంది. అలాగే మీకు ఆకాశ తత్వం థైరాయిడ్ శరీరంలో విషయాలకు వెళ్లకుండా ఎక్కువ బరువు అవటం ఇవన్నీ కూడా ఆకాశతత్వం టీ వల్ల తగ్గుతాయి. సో వీటిని చాలా సింప్లిఫై చేసి ఈ టీ జస్ట్ టీ వాడటం ద్వారానే మీకు శరీర తత్వాన్ని మార్చి శరీరాన్ని బ్యాలెన్స్ చేసే విధానంతో టీ తీసుకొచ్చాం. ఇందులో మేము స్పెషల్గా తయారు చేసిన టీ ఈ సోమా టీ. సోమా టీ అంటే సృష్టిలో మన శరీరంలో దేవతలందరూ నిలవున్నారంటారు, తత్వాలన్నీ నిలవున్నాయని, మైక్రోకాస్మాస్ మ్యాక్రోకాస్మాస్ అని మన సృష్టిలో ఉన్న పదార్థం అంతా మన శరీరంలో చైతన్యవంతంగా ఉంటుంది అని చెప్పారు. అయితే సోమలత అనేది ఇంద్రుడు అందరు దేవతలకి పంచుతారు. యజ్ఞంలో సోమలతని అందరు దేవతలకి వాళ్ళ వాళ్ళ దాని పాత్రను బట్టి పంచుతూ ఉంటారు. అంటే ఏంటంటే అన్ని దేవతలకు శక్తినిచ్చి వాటిని బలవద్ధకం చేసేది సోమ. సో అదే కాకుండా ఇంకా వేరే పదార్థాలు కూడా దానికి సంబంధించిన పదార్థాలు కూడా కలిపి దీన్ని తయారు చేసాం. ఇది ఒక మ్యాజిక్ అన్నమాట, ఒక బ్రహ్మాండం ఇది. దీంట్లో ఇదేంటంటే ఇది తాగినప్పుడు ఎక్స్పెరిమెంట్లో చేసినప్పుడు తాగినప్పుడు శరీరంలో ఎడినోట్రైఫాస్ఫేట్స్ అనే పదార్థాన్ని యాక్టివ్ చేసి ఎనర్జీ బాండ్ బ్లడ్ శరీరంలో కణంలోకి వచ్చినాక దాని బాండ్ బ్రేక్ అయితే మాత్రమే అది ఎనర్జీగా మారుతుంది. ఆ బ్రేక్ అవడానికి సిట్రిక్ సైకిల్ ఎడినోట్రైఫాస్ఫేట్ ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ బ్రేక్ కాకపోతే తెలిసిమే లేకపోతే రక్తహీనత, రక్తం ఉండి కూడా దాన్ని శక్తిగా మారకపోవడం అనే జబ్బులు వస్తాయి. ఈ మెడిసను ఎడినోటైఫాస్ఫేట్స్ తర్వాత బ్లడ్ ఎనర్జీ బాండ్ బ్రేక్ చేసి మీకు ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇది సొంతంగా బయట నుంచి ఇయ్యక్కర్లా, మీ శరీరంలో ఉన్న శక్తినే రిలీజ్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పని చేసింది. 15 రోజులకి రక్తం ఎక్కించుకునే అతను ఇది ఒక 1 మంత్ వాడిన తర్వాత అసలు రక్తం ఎక్కించుకునే పని లేకుండా మామూలుగా ఈ పనులకి వెళ్ళి తన పని తను చేసుకునే స్థితికి మంచంలోంచి లేచి నిలబడగలిగాడు. సో ఇది రీసెంట్గా తయారు చేసాము, దీనికి చాలా ఎక్కువ ప్రభావం ఉంది. సో ఈ ఫైవ్ ఎలిమెంట్ని మీరు ఉపయోగించుకొని బెనిఫిట్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సోమా టీ వాడటం వల్ల నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను. ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ ఒక ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఈ సోమా టీ ఇచ్చాను నేను. ఈ సోమా టీ ఇచ్చినప్పుడు అతనికి ఎవ్రీ 1 వీక్ ఒకసారి బ్లడ్ ఎక్కిస్తూ ఉండేవారు. ఈ సోమా టీ వాడిన తర్వాత అతనికి కాళ్ళు వాపులు, మొహం వాచినట్టు ఉండటం, ఇవన్నీ బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల సింప్టమ్స్ అనేది ఆ డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పేషెంట్కి నేను ఇచ్చాను. ఆయన లేవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితిలో ఇది ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఈ టీ వాడిన తర్వాత ఇప్పుడు ఆయన బ్లడ్ ప్రతి వీక్ బ్లడ్ ఎక్కించుకుంటూ మానేశారు. ఆయన 1 మంత్ వాడేటప్పటికి నీకు బ్లడ్ అవసరం లేదని ఆ డాక్టరే చెప్పిండు. చెప్తే 4% ఉన్న పేషెంటు 8%కి వచ్చింది.
సెకండ్ మంత్ 10% వచ్చింది. 10% వచ్చిన తర్వాత బ్లడ్ ఎక్కించడం అవసరం పడలేదు. స్టిల్ అతను వాడు కూడా ఒక 8-9 నెలలు అవుతుంది. ఓ టీ కూడా మానేశాడు. ఆయన పైన ఆయన చేసుకుంటూ ఆయన పనికి కూడా వెళ్తున్నాడు దీని వాడటం వల్ల. అంతకితం వేరే డ్రై ఫ్రూట్స్ అవి వాడినా కూడా ఆయనకి ఏం గుణం కనిపించలేదు. ఇప్పుడు డైట్ తింటూ మంచి తిండి తింటూ ఈ ఈ మెడిసిన్ వాడటం వల్ల చాలా బెనిఫిట్ పొందారు. దానివల్ల నాకు ఇంకా 10-12 మంది పేషెంట్లు ఇంకా పెరిగి పనిచేసిన వాళ్ళు ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ కనపడినాయి నాకు 1 మంత్ వాడేటప్పుడు. ఇది బ్లడ్ ఇంక్రీజ్ కావడంలోని ఎనీమియా పేషెంట్లో 100% ఇది పనిచేస్తుంది. ఇది నేను పర్సనల్గా ఇచ్చి చూస్తాను. ఇది